యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల స్థలాలను ఇవ్వాలని స్థానిక మండల కేంద్రంలోని ఫలక్నుమా దగ్గర ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ నేటికి పూర్తిగా నిర్మాణాన్ని నోచుకోక అసంపూర్తిగా చీపు, కంకర తేలి, సిమెంట్ బేస్మెంట్లు మరియు పిల్లర్లు పగిలిపోవటం జరిగింది. వర్షాకాల ప్రభావం రావడంతో సొంత ఇండ్లు నిర్మించుకోలేక సొంత ఇంటి జాగాలు లేకపోవటం ద్వారా అనేక మంది దుర్భరమైనటువంటి జీవనం సాగిస్తున్నారు. చాలీ చాలని బతుకులతో కూలీలపై ఆధారపడి పూట గడవని వారు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు వారి యొక్క స్వప్రయోజనాల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలను వాడుకుంటున్నారే తప్ప వారికి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు, అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రేషన్ కార్డులు లేక, ఉపాధి అవకాశాలు లేక, కార్పొరేషన్ సంక్షేమ పథకాలు రాక, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రివర్యులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు తక్షణమే గుర్తించి అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సిమెంట్ బస్తాలు ఆయన గవర్నమెంట్ సొమ్మను దుర్వినియోగం చేస్తారు, అదైన మన సొమ్ము. ఈ ఒక కాయలు అంటారనా? ఏం కాయలు?
ఉంటారు.